ఒకవైపు కరోనా కారణంగా నిర్మాతలు కోట్లల్లో నష్టపోతున్నారు. ఇప్పటికే సినిమాలు పూర్తయ్యి విడుదల కాకపోవడంతో కోట్లల్లో నష్టాలు వస్తున్నాయి. కొన్ని సినిమాలు మధ్యలో ఉన్నాయి, వాటి వల్ల కూడా నిర్మాతలకు కోట్లల్లో నష్టం. ఇలా నిర్మాతలు నష్టాల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమయంలో సంజయ్ దత్ అనారోగ్యం కొందరు నిర్మాతలకు ఆందోళన కలిగిస్తోంది. దాదాపుగా 600 కోట్ల నుండి 750 కోట్ల వరకు రిస్క్ లో పడ్డట్లయింది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు మధ్యలో ఆగిపోయే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం సంజయ్ దత్ KGF 2, షంషేర్, భుజ్, పృథ్వీరాజ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల షూటింగ్ వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటికే 6 నెలలుగా షూటింగ్స్ జరగటం లేదు. ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాలనుకుంటున్న సమయంలో సంజయ్కి క్యాన్సర్ అంటూ నిర్ధారణ అవ్వటంతో వీటి షూటింగ్స్ విషయంలో మళ్లీ బ్రేక్ పడ్డట్లయింది. KGF 2 చిత్రంలో అత్యంత కీలకమైన అధిరా పాత్రను సంజయ్ దత్ చేస్తున్న విషయం తెలిసిందే. పాత్రకు సంబంధించి ఇప్పటికే కొన్ని రోజుల షూటింగ్ చేశారు. ఇంకా 2 నెలల పాటు దత్ KGF కోసం వర్క్ చేయాల్సిన అవసరం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక ఇతర హిందీ సినిమాల పరిస్థితి కూడా అలాగే ఉంది. సంజయ్ దత్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తాడనే వార్తలు వస్తున్నాయి. అక్కడ ఎంతకాలం ఆయన ఉంటాడనేది తెలియదు. ప్రస్తుతానికి ఇండియాలోనే దత్ ఉన్నారు. ఈ సినిమాల షూటింగ్ ను ఆయన కంప్లీట్ చేసి ట్రీట్మెంట్ కోసం వెళ్తాడా అనేది చూడాలి. సంజయ్ దత్ క్యాన్సర్ కారణంగా ఆయనతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు మరియు ఆయనకు ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఆయన క్యాన్సర్ ను జయించి మళ్లీ కెమెరా ముందుకు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా, అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను. కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.